మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు కేవలం బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారనే కారణం ఒక్కటే కాదు. అమరావతి వర్గాల నుంచి, తెలుగుదేశం పార్టీలోని విశ్వసనీయ వర్గాల నుంచి, అలాగే సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నుంచి అర్థమవుతున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా బిజీగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర పరిపాలన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు మొత్తం జాతీయ రాజకీయాలు అన్నింటినీ కనుసన్నల్లో నుంచి గమనిస్తూ అక్కడ పావులు కదపడంపై దృష్టి పెడుతూ సమీకరణలు పునరేకీకరణలు రచించడంలో చంద్రబాబు బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలోని మోడీ వ్యతిరేక శక్తులు అన్నింటినీ ఏకదాటిపైకి తెచ్చేందుకు కూడా చంద్రబాబు వ్యూహరచనలో ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తా అని అన్నందుకే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తెగ ఉడుక్కుంటున్నారు. ఓడిపోయిన వాళ్లే అలా చేస్తారని, మిత్రపక్షంగా ఉంటూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రతిపక్షాలు అన్నింటినీ పోగేస్తారా అంటూ సోమి వీర్రాజు లాంటి వారు చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. కానీ వీరి అమాయకత్వం తెల్లారినట్లే ఉంది. రాష్ట్రంలో అఖిలపక్షం అంటూ చంద్రబాబు నాయుడు బీజేపీ నిఘా వర్గాల దృష్టి మళ్లించేసి జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణలో బిజీగా ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో పార్టీ ప్రకటించబోతున్న కమల్హాసన్కు 2 రోజుల క్రిందటే స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినట్లుగా ఆ హీరో సభలో వెల్లడించారు. కమల్ పార్టీ విషయం ప్రకటించి చాలా కాలమే అయింది. కమల్హాసన్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం కేజ్రీవాల్ రాబోతున్నారు అనే సంగతి ఖరారైన తర్వాతే చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. కమల్ కేవలం యాప్ మాత్రమే కాదు, అటు మమతా బెనర్జీ, వామపక్షాలు తదితరులందరితో సమంగా టచ్లోనే ఉన్నారు. తాను స్వయంగా మోడీకి వ్యతిరేకి. ఇలాంటి నేపథ్యంలో కమల్ను ట్యూన్ చేసి ఆయన ద్వారా మిగిలిన వారితోనూ తన ఎత్తుగడలను ప్రతిపాదించడం చంద్రబాబు వ్యూహం కావచ్చుననేది మరో వాదన. అలాగే జనవరి 12న మోడీని కలిసిన తర్వాత చంద్రబాబు నవీన్ పట్నాయక్ తదితరులతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కారణాలు ఏవి చెప్పినా ఆ చర్చల్లో జాతీయ రాజకీయాలు నడుస్తున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు శివసేనతో కూడా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ గనక నిజమే అయితే కేంద్రంలోనే సంక్షోభాన్ని సృష్టించడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నట్టే లెక్క. మరి ఇదంతా జరుగుతుంటే మోడీ దళం సైలెంట్గా ఉంటుందా? ఆసక్తికరమైన ఘట్టానికి తెరలేస్తుందన్నమాట.